ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. యెహోవా దయాళుడు, రుచి చూసావా? అయితే నీలో ఈ లక్షణాలు కనిపించడానికి వీల్లేదు. నీలో వేషధారణ కానీ, నీలో కపటం కానీ, దుష్కార్యాలు కానీ, దుష్ప్రవర్తన కానీ కనిపించడానికి వీల్లేదు. అసూయ అసలు కనిపించకూడదు. అసూయ అంటే అర్థం ఏమిటి? నీకంటే ఎవరైనా దీవించబడుతున్నా, నీకంటే ఎవరైనా హెచ్చించబడుతున్నా, నీకంటే ఎవరైనా ఎక్కువ జీతం పొందుకుంటున్నా, నీకంటే ఎవరైనా నీ పక్కవారు ప్రమోషన్ పొందుకున్నా, ఒకవేళ సేవా జీవితంలో నీకంటే ఎవరైనా బలంగా వాడబడుతున్నా, ఒక చక్కని మందిరాన్ని కట్టుకున్నా, సంఘం అభివృద్ధి చెందుతున్నా, ఏడుస్తున్నావు అంటే నీ హృదయం అసూయతో నింపబడిపోయింది. నీకంటే మంచి మార్కులు వస్తే గెట్టదు నీకు. ఎవరైనా నీ పక్కింటి వాళ్ళు ఒక చక్కని బైక్ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా సంతోషించలేవు. కారణం తెలుసా? అసూయ. ఎవరికైనా ఒక అమ్మాయి మంచి సంబంధం కుదిరిన, ఒక అమ్మాయికి మంచి సంబంధం కుదిరిన, అబ్బాయికి మంచి సంబంధం కుదిరిన, వాళ్ళు చిలక గోరేకల్లా సంతోషంగా జీవిస్తున్నా నువ్వు చూసి ఓర్వలేవు. అది అసూయ. కానీ అది యెహోవా దయాళుడని రుచి చూసినటువంటి వారి జీవితంలో ఈ అసూయ కనిపించదు. ఒకవేళ నీలో కనిపిస్తుందంటే బహుశా నీ జీవితం ఇంకా మారలేదేమో, నీ హృదయము సరిచేయబడలేదేమో. సమస్త దూషణ మాటలు యెహోవా ద్వారా నువ్వు క్షమించబడితే, నీ హృదయం మార్చబడితే, నువ్వు దూషించే వ్యక్తిగా ఉండవు. ఇతరులను శాపనార్థాలు పెట్టడం, ఇతరులను దూషించటం, మాటలతో గాయపరచటం, నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేయటం, ఎదురుగుండా ఉన్నవారు పెద్ద చిన్న అనేటటువంటి తేడా లేకుండా నీ నోటికి పని చెప్పడం, ఇది విపరీత ధోరణి. అలా ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారో, ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తారో, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారో, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అంటారో, వినండి, వారు యెహోవా యొక్క దయను రుచి చూడలేదు. అనగా అర్థం తెలుసా? క్షమించబడలేదు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు గనుక ఆయన ఏం చేస్తున్నాడు? మనలను క్షమించాడు, క్షమిస్తున్నాడు. నువ్వు నిజంగా యెహోవా యొక్క క్షమాపణ పొందుకున్నట్లయితే నువ్వు కూడా నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని క్షమిస్తావు. కాబట్టి ఎఫెసులకు రాసిన పత్రిక 4:32 సెలవిస్తుంది ఏమిటంటే, ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకరు దయను చూపించండి. అలా ఒకరి ఎడల ఒకరు మనం దయను చూపిస్తే జరిగేదేమిటి? మీరు ఒకరిని ఒకరు క్షమిస్తారు. మీరు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించండి. మనం క్షమించబడ్డాము అంటే దేవుడు మన పట్ల దయ చూపించాడు, కనికరం చూపించాడు. లేకపోతే మనం శిక్షించబడవలసి ఉంది. చేసిన తప్పులను బట్టి శిక్షించబడవలసిన మనలను దేవుడు శిక్షించకుండా ఆ శిక్ష నుంచి తప్పించాడు అంటే అది ఆయన కనికరం, అది ఆయన దయ, అది ఆయన జాలి. జాలి పడ్డాడు కాబట్టి, కనికర పడ్డాడు కాబట్టి దయ చూపించి మనల్ని క్షమించాడు. మరి దేవుడు మనల్ని అంతగా క్షమిస్తే నువ్వెందుకు క్షమించావు? నువ్వెందుకు కనికరం చూపించావు? నువ్వెందుకు దయను చూపించావు? ఒకరి పట్ల ఒకరు దయ చూపించండి. శత్రువు కూడా దయ చూపించండి. పేదవారికి, బీదవారికి దయ చూపించండి. అది తిరిగి మరలా మన దగ్గరికే వస్తుంది. మన కల్వరి టెంపుల్ క్రీస్తు ప్రేమను ప్రకటించటమే కాకుండా అది క్రియల్లో చూపించే మందిరం కాబట్టే ఈరోజు దాని ప్రతిఫలాన్ని మనం కల్లారా చూస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము చెందునుగాక. ప్రార్థన చేద్దాం. ఇట్టి దయాదాక్షిణ్యము నాకు కావాలి, నేను చూపించాలని ఆశపడేవాళ్ళు మీరున్న చోటే ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒకరితో ఒకరు దయ కలిగి ప్రవర్తించాలి. అలా మేము మా జీవితంలో మేము ఎక్కడున్నప్పటికీ దయను, కనికరమును, సహాయాన్ని, మేలును క్రియల్లో చూపిస్తే అది మా జీవిత విధానంగా మారితే నాయన మా పట్టణము మారిపోతుంది, మా రాష్ట్రములు మారిపోతాయి, మా దేశము నాయన నీ ప్రేమను క్రియల్లో చూడగలుగుతుంది. అతి అద్భుతమైనటువంటి ఆత్మీయత మా అందరికీ ఇవ్వండి. శత్రువుని కూడా క్షమించి దయను కనపరచగలిగిన మనస్సు మాకు ఇవ్వండి. మాకంటే దీనస్థితిలో, బలహీన స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభువా కనుగొని వారికి నీ ప్రేమను, దయను, కనికరాన్ని క్రియల్లో చూపించగలిగిన అద్భుతమైన ఆత్మీయతను మాకు పంచిపెట్టండి. బీదలకు సహాయము చేయువాడు, యెహోవాను ఘనపరచువాడు,
ఆయన నిన్ను గణపరచాలని చెప్పి మా మందిరంలో బలహీనులు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, ప్రేమకు నోచుకోలేక కనీసం గోడు చెప్పుకోవడానికి ఎవరు లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో వారందరికీ నాయన నీ ప్రేమను పంచాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో నాయన తగిన చర్యలు తీసుకుంటున్నాం. అందుకు ప్రతిగా మా మందిరాన్ని దీవిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అందుకు సహాయపడుతున్న మా సంఘ సభ్యులందరినీ బహుగా ఆశీర్వదించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ సందేశం